ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురుజీ రవిరామరాజు గారు ఫోన్ నంబర్ 7989176037. మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చెప్పబడును. మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కార మార్గం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును. ఫోన్ నంబర్ 7989176037. ఫోన్ ద్వారానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చెప్పబడును. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈరోజు నేను అప్పుడు సీరక్కన్న మీద వాటర్ ప్రాంక్ వేసింది కదా, సో దానికి రివెంజ్ ప్రాంక్ వేయమంటున్నారు అందరూ. చాలామంది మెసేజ్ చేసిరు, కాల్స్ కూడా చేసిరు. సో వాళ్ళ కోసం ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నా. సిరక్ ఇంత చిన్న బాటితో వేసింది కదా, చిన్న ఒక డబ్బుతో మనం పెద్దది తీసుకుంటున్నాం. మనం ఇంత పెద్దది తీసుకుంటున్నాం ఈ రెండో వాటర్. ఇంకొకటి ఏంటంటే, మా సిరక్ ఇప్పుడు సమ్మర్ కూడా హాట్ వాటర్ కావాలి కంపల్సరీ. సో హాట్ వాటర్ యూజ్ చేస్తుంది ఇప్పటికి స్నానంకి కూడా సమ్మర్లో, ఇంత ఎండలు కొట్టినా కానీ. సో ఇప్పుడు ఈ బకెట్ వాటర్ వస్తే ఆమె ఫీలింగ్ ఎట్లుంటుందో చూద్దాం. నాకైతే చాలా ఎగ్జైట్మెంటింగ్ ఉంది. సో వెళ్ళిపోదాం మేము ఇప్పుడు. అంటే నేను బయటకు వెళ్ళొచ్చిన, మా సిరి టీవీ చూస్తూ పడుకుంది, అందుకే పైకి వచ్చిన. నేను మేము పైన ఉన్నాం, కింద ఉంటాం యాక్చువల్గా. కాకపోతే బకెట్ తీసుకొని మెల్లగా సౌండ్ రాద్దని పైకి వచ్చిన. ఇప్పుడు ఇక్కడ వాటర్ పట్టుకొని పోయి సిరక్క మీద ప్రాంక్ వేద్దాం. ఓకేలా, కూల్ వాటర్ వడదన్నమాట. సో తను ఎలా రియాక్ట్ అయితే వెళ్ళేసి ఉందో. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. చింటు కూడా బాగా నవ్వుతున్నాడు, ఇంకా తెలియనుకున్న చింటు. సరే మనం ఏం పోదు. ఐడెక్సెల్ తో వచ్చేసింది అనమాట. సో మీ అందరికీ తెలిసిందే నేను ఈ మధ్యన ఐడెక్సెల్ వాడుతున్నా అనేసి.
సో ఇది వచ్చేసి మనకు లావెండర్ ఫ్లేవర్ అయితే కలిగి ఉంటదన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకు 150 వాష్ వరకు అయితే యూస్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే సో ఈ మధ్యన ఇదందరూ వాడుతున్నారు అనేసి నేను కూడా బుక్ చేసుకున్నాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకు Amazon లో అయితే అవైలబుల్ ఉంటది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 699 అంటే ఇది 5 లీటర్ అండ్ మనకు 150 వాష్ వరకు యూస్ అవుతుందన్నమాట అండ్ ఇది ఓన్లీ వాషింగ్ మెషిన్ కనే కాకుండా మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ లేకున్నా మీకు బకెట్ వాషింగ్ గానీ హ్యాండ్ వాషింగ్ గానీ అన్నిటికీ యూస్ అవుతుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇది ఇంత తక్కువ ఉంది కదా 699 కి 5 లీటర్ ఉంది 150 వాష్ వరకు యూస్ అవుతుంది అండ్ దీని వల్ల మన బట్టలకి ఏదైనా డ్యామేజ్ అవుతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి ఇది చాలా బాగుంటుంది అండ్ ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మన బట్టలుకి ఆరేసినాక మన కంఫర్ట్ స్మెల్ ఎలా వస్తుందో అలా సేమ్ అలానే వస్తుంది అనమాట సో దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో నాకైతే బాగా నచ్చింది అందుకే నేను ఇదే వాడుతున్నాను అన్నమాట సో మనం ఏం లేదు నార్మల్ గా బట్టలు ఎప్పుడు ఎలా వేస్తామో అలా వేసేసి పెట్టేస్తే అయిపోతుందన్నమాట సో ఇలా వేసేసుకొని అండ్ ఇది వచ్చేసి మనకు ఇది ఫ్రంట్ లో టాప్ లోడ్ కి రెండిటికి కూడా యూజ్ అవుతుందన్నమాట బాటిల్లో పోస్తుండే దాన్ని బట్ ఆ బాటిల్ అయిపోయింది కాబట్టి ఈ రోజు డైరెక్ట్ పోస్తున్నాను అన్నమాట సో నేను ఆల్రెడీ ఇంత ఉండే 5 లీటర్ అంటే ఫుల్ ఉంటది సో ఆల్రెడీ సగం అయిపోయింది నాకు నార్మల్ ఫ్యామిలీస్ కి అయితే ఒక 2-3 మంత్స్ అయితే వస్తాయి ఇది బట్టలు ఎన్ని ఉంటాయో అంత పోసుకోవాలి సో ఇంకా నేను కంఫర్ట్ ఏం యూస్ చేయడం లేదు ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నాకు ఇదే యూజ్ అవుతుంది అన్నమాట సో తక్కువ కాస్ట్ లో చాలా బాగుంది కదా సో మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు బై చేయండి థ్యాంక్ యూ చూసిరా ఫ్రెండ్స్ కూల్ వాటర్ వచ్చినప్పుడు మమ్మీ టిక్ వస్తుంది ఇలా దెబ్బలు తింటా ఇంకోసారి ఫ్లేవర్ చేసినా ఉంటారు నేను చేసినా అయిపోయింది ఇంకా మళ్ళా చెయ్యొద్దు చెప్తున్నా ఇన్ని బకెట్ నీరు వస్తావా ఒకసారి ఇట్లా చేసినా అంత ఫైన్ మస్త్ దెబ్బలు తింటూ వస్తున్నాను నీకు తెలుసు వాటర్ నేను ఇన్ని పోస్తున్నా నేను వస్తున్నాను అంతే తన్నీళ్ళు వడవని తెలిసి బకెట్ నీళ్ళు వస్తావా గిన్నె ఉండదు గిన్నె కొన్ని గిన్నె ఉండదు ముక్కులే కానీ పోయినాయి అమ్మ కామన్ సెన్స్ లేదు ఏం ప్రాంక్ లో ఏం అడిగినారో మీరు గాని బట్టలు అవి నానిపోయినాయి సో అంతా మీద
వాటర్ ప్రాంక్ సిరక్కకు కూల్ వాటర్ పడేయన్నమాట, అందుకే కొంచెం చిరికి చన్నీళ్ళు పడేయన్నమాట. సో మీరు అందరూ అడగడం వల్ల నేను అట్లా వేసిన, కొంత వాటర్ బాగా వాటర్ అయిపోయినా సార్ కింద అయిపోతాము అడిగి అటు మొత్తం వాటర్ అయిపోయినా కనిపిస్తుంది మొత్తం వాటర్ అయిపోయినారనమాట. సో తనైతే ఇక ఇంకోసారి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. సో వీడియో అయితే బాగా వచ్చింది, బాగా ఫన్నీగా వచ్చింది అని అనుకుంటున్నా. సో వీడియో అయితే ఫుల్ క్రేజీగా వచ్చింది. సో మీరు అందరు అడగడం వల్ల నేను చేసిన. సో తర్వాత వచ్చిన తర్వాత ఏం పోటీ ఉంటుందో మరి వీడియోలు ఏమని లేదు. సో యుద్ధం, సో ఇదేనమాట ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే మా నుంచి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ, మనం చేద్దాం. నెక్స్ట్ ఇక సిరక్క చేస్తారు నాకు తెలిసి, నా మీద ప్లాన్ చేస్తుంది. సో నేను యాక్టివ్ ఉంటా, ఆ ప్రాంక్ ఫెయిల్ కావడానికి ట్రై చేస్తాను నేను. సో ఈ వీడియోని అందరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. సో బాయ్ ఫ్రెండ్స్.